జీవితంలో ప్రతి ఒక్కరికి లైఫ్ రివర్స్ అయ్యే సిచ్యువేషన్ ఎదురయ్యే ఉంటుంది. కానీ నా జీవితంలో మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ రెండుసార్లు ఎదురైంది. ఒకసారి చచ్చి బ్రతికాను, ఈసారి చస్తూ బ్రతుకుతున్నాను. నేనెవరు, అసలు ఆ సిచ్యువేషన్ ఏంటో తెలియాలంటే నా గతం తెలియాలి. చిన్నప్పటి నుండి వంటలు చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకే పర్స్ కోసం కాకుండా సాటిస్ఫాక్షన్ కోసం చేసే జాబ్నే కెరీర్గా ఎంచుకున్నాను. అవును, నేను ఒక చెఫ్ని. నలూరికి వండి వాళ్ళ ఆకలి తీర్చడంలో ఉన్న ఆనందం మరెందులో లేదని నా ఫీలింగ్. బహుశా ఇంత ఇష్టంతో చేయడం వల్లనేమో నేను చేసిన వంట తినే ప్రతి వారు ఆ బంగారం 5 మినిట్స్లో వచ్చేస్తా. బంగారం కిందున్నా, వచ్చేసి. వస్తున్నా. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. ఎందుకు నా కోసం ఇంత కష్టపడుతున్నావు? నీ కోసం ఎంత కష్టపడినా అది నాకు ఇష్టమే. ఆహా, రోజంతా రెస్టారెంట్లో కష్టపడుతున్నావు, మళ్ళీ నా కోసం ఇలా అవసరమా? నీ ముఖంలో ఆ చిరునవ్వు ఎంత కష్టపడినా దొరకండి. దానికోసం ఏమైనా చేయొచ్చు, ఆఫర్ ఇదంతా. సరే, నాకు టైం అవుతుంది, వెళ్తాను. బాయ్. బంగారం. ఏంటి? ఒక్కసారి ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇలా చెప్తే ఎంత హాయిగా ఉందో తెలుసా? సరే, నాకు టైం అవుతుంది, మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనా? సరే, బాయ్. బాయ్. ఏంటి నాన్న, ఇంకా నిద్రపోలేదు? నిద్ర పట్టట్లేదురా, అలా టీవీ చూస్తూ ఉండిపోయాను. నువ్వేంటి ఇంత లేటు? అది హాస్టల్ దగ్గర లేట్ అయింది. అబ్బో, ఎలా ఉందిరా కాబోయే కోడలి పిల్ల? సూపర్ నాన్న, తనకేం బంగారం. మరీ అంతలా పొగడకురా, అప్పట్లో నేను ఇలా పొగిడేవాణ్ణి మీ అమ్మను. తర్వాత మొత్తం కంట్రోల్ తన చేతుల్లో తీసేసుకో. అంతేనా ఈ నాన్న కొడుకునే కదా నాన్న. సరే సరేలే, ముందు భోంచేసిరాపో. అన్న, నీకోసం ఎవరో వచ్చారన్న, పిలుస్తున్నారు, బయట ఉన్నారు. నా కోసమా? ఎవరబ్బా? సరే వస్తున్నా పద. సరే అన్న. రే కార్తీక్. హాయ్ రా. ఎలా ఉన్నావు రా? సూపర్ మ్యాన్, నువ్వెలా ఉన్నావు? ఎన్ని రోజులకి? నువ్వెలాగా ఫ్రెండ్స్ని పట్టించుకో, కనీసం ఏమైనా పట్టించుకోవాలి కదరా. అవును, ఎలా ఉన్నారు మన వాళ్ళంతా? ఇంటర్ తర్వాత ఇదే కదా కలవడం. అవును. అందరు కాంటాక్ట్లో ఉన్నారా? అవునరా, అంతా బాగున్నారు. మన సీనుగాడు, బుజ్జిగాడు, పొట్టోడు అందరివి డిగ్రీలు అయిపోయాయి, జాబుల కోసం ఊర్లు పట్టుకొని తిరుగుతున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? అంది కామనే కదరా. నీ గర్ల్ఫ్రెండ్ పూజ కదా? ఎలా ఉంది? పూజానా కూజానా, అదెప్పుడో ఇయర్స్ బ్యాక్ మాట్రా. భలేవాడి బ్రేకప్పా? కొంచెం అలాంటిదే. అయినా ఈ రోజులు ఎవరా సిన్సియర్గా ఉండేది? అందరూ చిప్పక్ చిప్పక్ బ్యాచ్లే. పొద్దున్న కలిసామా, మధ్యాహ్నం మ్యాట్నీకి పోయినామా, సాయంత్రం పబ్బుకి పోయినామా, నైట్కి డిన్నర్ చేసామా, అంతే. కేల్ కతం దుకాన్ బంద్. రేపు ఇంకో దాంతో. అయినా దానికి లవ్ అనే పేరు పెట్టుకోవడం దేనికిరా? అదిగాక ఇంకేం పెట్టమంటావురా? అదైతేనే అన్నిటికీ క్లియర్గా ఉంటుంది. చా, ఇలా చేయడం తప్పు కదరా. అబ్బో ఏంటి,
తప్ప. అయినా ఈ కాలంలో అంత సిన్సియర్గా ఉండి ప్రేమించుకున్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తే, మనకు కావాల్సింది మనకిస్తారు, అంతే. ఇంకో మాట ఉండదు, బ్రేకప్ చేసుకోవచ్చు. హ్యాపీ లైఫ్, బిందాస్ ఎంజాయ్మెంట్. ఇంతకుమించి ఏం కావాలరా మనకి? అవును, నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? చేశాను, చేస్తున్నాను. అయినా నీలాంటి లవ్ కాదురా, నా సిన్సియర్. తను ఈ జనరేషన్ అమ్మాయి కాదురా. నేను రాముని అయితే తను సీత. నాతో ఇంటోళ్ళు తప్పితే తను ఎవరితో మాట్లాడదు. తను చాలా ఇన్నోసెంట్ తెలుసా? నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదురా. కొంపదీసి ఆ అమ్మాయి నిన్ను మోసం చేయట్లేదు కదా. ఛా, తను అందరిలాంటిది కాదురా. తన గురించి నాకు బాగా తెలుసు. ఇంకోసారి తన గురించి అలా మాట్లాడకు. నీకు నీ బంగారం గురించి మాత్రమే తెలుసు, నాకు అందరి బంగారం గురించి తెలుసు నాయనా. అవును, ఇంతకీ తను ఎక్కడుంటుంది? ఇక్కడే సిటీ సెంటర్ హాస్టల్లో ఉంటుంది. హాస్టలా? మరి చెప్పవే. ఇది వింటుంటే నాకు గుర్తొస్తుందిరా, డిగ్రీలో నాకు ఫ్రెండ్ ఉండేవాడు. వాడుని ఇలాగే సిన్సియర్ 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 అని ఒక అమ్మాయి చుట్టూ తిరిగేవాడు. ఆ అమ్మాయి హాస్టల్లోనే ఉండేది. వీడెంతలా ప్రేమించాడంటే, ఆ అమ్మాయి పెట్టుకునే హెయిర్ పిన్ దగ్గర నుంచి పడుకునే పరుపు దాకా హాస్టల్లో ఉందన్న మాటే కానీ అన్ని వీడియో చూసుకునేవాడు. అయితే ఇలా కొన్నాళ్ళు బాగానే జరిగిందిరా. కొన్నాళ్ళకి అమ్మాయి ఫోన్ ఎంగేజ్ రావడం స్టార్ట్ అయింది. గంటలు గంటలు ఎవరితోనో మాట్లాడేది. ఎవరు అని అడిగితే అన్న, తమ్ముడు, అమ్మ, చెల్లి ఈ రీజన్స్ చెప్పేది. హాస్టల్ దగ్గరికి అబ్బాయిలు వచ్చేవాళ్ళు. ఎందుకు వచ్చేవారు అని అడిగితే, ఏవో డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేస్తున్నాను ఇలా చెప్పేది. ప్రేమించాడు కదా, గుడ్డిగా నమ్మేశాడు. ఆఖరికి అమ్మాయి గట్టిగా పెట్టింది. అయితే ఇంకెవన్నో ప్రేమించి వీణ్ణి మోసం చేసిందిరా. వాడు దాన్ని భరించలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు తెలుసా. అందుకే చెప్తున్నాను రా, ఈ సిన్సియర్ లవ్లు అనేటివి ఫేక్ రా. నాలాగుండు, రోజుకు ఒక అమ్మాయితో తిరుగు. లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో నన్ను అడుగురా చెప్తాను. నువ్వు చూసిన అమ్మాయి డబ్బు కోసం సుఖం కోసం నీ దగ్గరకు వచ్చి ఉండొచ్చు, కానీ నా బంగారం అలాంటిది కాదు. ఇంకోసారి తన గురించి తప్పుగా అన్నావు అనుకో, ఫ్రెండ్ అని కూడా చూడను. వీడు మారేటట్లేడు. హే కూల్ మామా, సారీ సారీ సారీ. మీ బంగారం గురించి ఏం మాట్లాడు, సరేనా? హ్యాపీనా? హ్యాపీనా? ఏంట్రా, ఫస్ట్ టైం మీ రెస్టారెంట్కి వచ్చా? ఏం ఆర్డర్ చేయవా? అవును, మీ రెస్టారెంట్లో ఏం స్పెషల్? కోడి రోస్ట్. కోడి రోస్టా? మరి చెప్పవేంట్రా, అది నాకు చాలా ఇష్టమో. భయ్యా, దో కోడి రోస్ట్ లేలేకావు? చెప్పానులేరా. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా. సరే లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తాను. బాయ్. సరే బాయ్. అరే ఏంటి ఇంత బిజీ? చా, నీతో మాట్లాడదామని. చెప్పు, ఏమైనా చెప్పాలా? హలో, ఏంటి ఇంతసేపు? ఓ అదా, మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను. అప్పుడే నువ్వు కాల్ చేసావు. కట్ చేస్తే మళ్ళీ మా అన్నయ్యకు డౌట్ వస్తుందేమో అని నీ కాల్ లిఫ్ట్ చేయలేదు. గంటలు గంటలు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు అని అడిగితే అన్న, తమ్ముడు, అమ్మ, చెల్లి ఈ రీజన్ చెప్పు. హలో హలో బుజ్జి, మా అన్నయ్య మళ్ళీ కాల్ చేస్తున్నాడు. నేను తర్వాత చేస్తా, బాయ్. హాయ్ బంగారం, ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? నీకోసం ఫుడ్ తెచ్చా, పట్టు తీసుకో. కాల్ చేయొచ్చు కదా? నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఓ షిట్, బైక్లో వినపడలేదు. అతను ఎవరు?
ఎవరు? ఓ అతనా, చెప్పాను కదా మా అన్నయ్య అని. చాలా రోజుల తర్వాత కలిసాము, బయటికి వెళ్దామంటే అలా క్యాజువల్గా వెళ్ళొచ్చాము. అన్నయ్యనా? నేను ఎప్పుడు చూడలేదే. మా దూరపు చుట్టాలు, నువ్వు ఎప్పుడు చూడలేదులే. ఓహో, అండ్ సారీ బంగారం, ఈరోజు నువ్వు తెచ్చిన ఫుడ్ని తినలేను, ఎందుకంటే అన్నయ్య చాలా బలవంతంగా తినిపించేశాడు. నా కడుపు బాగా నిండిపోయింది, సారీ ఏమనుకోవద్దు. సరే పర్లేదు, ఓకే నేను వెళ్తాను. బాయ్ బంగారం, గుడ్ నైట్. సరే జాగ్రత్త, బాయ్. ఇందులో కోతిలాగున్నావు. ఆకాష్, అది నా ఫ్రెండ్ తను. ఏదో డౌట్ ఉందంటే చెప్తున్నాను ఆకాష్, అంతే, ఏం లేదు. నిజంగా నా ఫ్రెండే ఆకాష్. చాలు ఇక, చాలు. నువ్వు చెప్పింది నేను విన్నది ఇక చాలు. ఇంకా నన్ను మోసం చేయాలని చూడకే బజారు. ఆకాష్, నా ప్రపంచం చాలా చిన్నదే. నీతో చాలా కలలు కన్నాను, పెళ్లి చేసుకుని మా అమ్మలా చూసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు. ఈరోజు నా బర్త్డేనే, నీతో చాలా సంతోషంగా గడపాలనుకున్నాను, కానీ నా బర్త్డేని డెత్డేని చేసావు కదే. ఇంకా జీవితంలో నీ ముఖం నాకు చూపించకే. అయినా నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టం? ఏమంటే ఇదే బుజ్జి. ఎలా ఉంది రా కాబోయే కోడలు పిల్ల? సూపర్ నా తనకి బంగారు పడి అంతలా పోగడదు రా. కోతిలాగున్నావు. అరే ఏంట్రా, ఏమైందిరా, ఏమైందిరా నీకు? అరే అరే కూర్చోరా, ఇలా కూర్చోరా. అరే ఏందిరా, ఎప్పుడు లేని అలవాటు ఏందిదిరా? నాకేదో కంగారుగా ఉంది, చెప్పరా చెప్పరా చెప్పరా. అలాంటిదా అమ్మాయి, ఆడదిక్కులేనింటికి అన్నీ తానే ఉంటుందనుకున్నా, నిన్ను బాగా చూసుకుంటుందనుకున్నాను, ఫోనీ లేరా? ఇలా చేసిందేంట్రా, ఫోనీ లేరా? అరే ఏడవకురా నాన్న, ఏడవకు. నీలాంటి మంచి వాడిని పెళ్లి చేసుకునే అదృష్టం ఆ అమ్మాయికి లేదు. ఏం జరిగినా అంతా మన మంచికేరా. ఏడవకురా, ఏడవకురా నాన్న. మరి నాన్న లేదా? హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నాను, లోపలరా బాబు. ఎక్కడ అంకుల్ ఆయదవా, కనపడ్డే? వాడిని చూసి వాంతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది అంకుల్. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, కాల్స్ చేయడం లేదు. అరే ఫ్రెండ్ దేశం కానీ దేశం పోయాడు, ఎలా ఉన్నాడో ఏంటో అని మినిమం కామన్ సెన్స్ లేదు ఆడికి. ఎంత చెఫ్ అయితే మాత్రం మమ్మల్నే మర్చిపోతాడా అంకుల్? ఎక్కడ అంకుల్ ఆయదవా? ఆకాష్, రే ఆకాష్, ఆకాష్ ఎక్కడున్నావురా నువ్వు? లేడే, ఎక్కడున్నాడు అంకుల్ వీడు? ఆకాష్, ఆకాష్ నాన్న, ఆకాష్. ఇంత జరిగిందా?
కనీసం నాతో ఒక్క మాటనా చెప్పాలనిపించలేదరా? ఎప్పుడు హ్యాపీగా అందరినీ నవ్వుతూ నవ్వించే నువ్వే ఇలా ఉంటే చూడలేకున్నానరా. ఇన్నాళ్ళ తర్వాత నిన్ను చూడడానికి వచ్చిన నాకే ఇలా ఉంటే నీకోసమే బతుకుతున్న మీ నాన్న పరిస్థితి ఏంటో ఒక్కసారని ఆలోచించావారా? రాముని భర్తగా పొందే అదృష్టం కేవలం సీతకు మాత్రమే ఉంది. సీత వేషంలో ఉన్న శూర్పణక్కలకు కాదు. ఇలాంటి శూర్పణక్కల కోసం నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. అర్థమైందా? బాధపడకండి అంకుల్, అంతా మంచి జరుగుతుంది. రే సూరి, ఎక్కడా? ఇక్కడేరా. మొన్న ఒక అమ్మాయిని చూసా, ప్రపోజ్ కూడా చేశా, చెప్ప తెగుద్ది అనింది. నీకు తెగాలేమో, నాకు ఆల్రెడీ తెగిందని చెప్పొచ్చా. ఇలా ఉండాలిరా స్పిరిట్ అంటే, అలా ఎలా చేసావురా? ఏ నువ్వు ఆగురా. చూడు ఆకాష్, నీకు ఇవన్నీ సెట్ కావు. రెస్టారెంట్లో మళ్ళీ జాయిన్ అవ్వు, కొత్త లైఫ్ స్టార్ట్ చేయరా. తప్పు చేశానురా, చాలా పెద్ద తప్పు చేశాను. నాన్నకి ఈ వయసులో నా ప్రవర్తన వల్ల మనశ్శాంతి లేకుండా చేశానురా. నాకు ఇష్టమైన ఉద్యోగాన్ని మానేసుకున్నాను. జీవితంలో ప్రేమ అనేది ఒక భాగమే అని తెలుసుకోలేకపోయాను. ఇక నా జీవితంలో ప్రేమ లేదు, అమ్మాయిలు లేరు. ఈ మందు లేదు. ఈ మార్పేరా మాకు కావాల్సింది. అవునరా ఆకాష్. హాయ్. హాయ్, వెల్కమ్ బ్యాక్. బాబు, ఒకటి అడిగితే రెండు తెచ్చావేంటి? ఇప్పుడే వస్తానే. హా, ఈ మధ్య అమ్మాయిలు చాలా అతైపోయారా బావా. ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ? ఏంటి మీ వాడు కనీసం మాట్లాడ్డా? మా వాడు మాట్లాడితే అరుపులే, బెటర్. వాడు నోరు తెరవక ముందే ఇక్కడి నుంచి దొబ్బే. ప్రసక్తే లేదు మీ వాడు. సారీ సారీ, ఇతను మాట్లాడేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదు. లేదు, ఓయ్ వాడు చెప్తే అర్థం కదా, అయినా ఏంది పబ్లిక్ లో న్యూసెన్స్? డైలాగులు బాగానే చెప్తున్నావు, లవ్ ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా. లవ్ గివ్ అంటే గువ్వ గుయ్యి అంటది. ఆగు. అరే శ్రీజ. హా, రే మన శ్రీజరా? శ్రీజ. yes, it's me. అవును శ్రీజ, నువ్వేంటి ఇక్కడ? అక్కడ మా ఫ్రెండ్ ఉంది, తనతో వచ్చాను. జనని. హా, జనని నా ఫ్రెండ్. వీళ్ళంతా నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్. ఓ హాయ్. 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 అవును, నీ లవ్ గురించి చాలా విన్నాను రా. సురేష్ గారు చెప్పాడు. అసలు ఏమైంది? అవన్నీ తర్వాత, ముందు నంబరి. నువ్వు మారావు రా కోతి. సరే నాకు కొంచెం వర్క్ ఉంది, నేను మళ్ళీ కలుస్తాను. అదేంటి అప్పుడు వెళ్ళిపోతున్నావు? రెస్టారెంట్ లో కొంచెం పని, తర్వాత ఈవినింగ్ కాల్ చేస్తా. బై బై బై. రండిరా. నేంటి ఇక్కడుంది? అయినా మనకెందుకులే. ఆకాష్. హే ఆకాష్, ఆకాష్, ఆకాష్. ఏంటి పిలుస్తుంటే అంత కంగారుగా వెళ్ళిపోతున్నావు? ఏం లేదు, మా ఫ్రెండ్ శ్రీజ రాలేదా? మీ ఫ్రెండ్ శ్రీజ ఏంటి, మన ఫ్రెండ్ కాదా?
తను రాలేదు, జాబ్ వచ్చిందని చెన్నై వెళ్ళిపోయింది, ఇంకో 20 డేస్ వరకు రాదు. ఓ అవునా, మీరేంటి ఇక్కడ? నేనా? లోపల ఎన్టీఆర్ బయోపిక్ వేస్తున్నారంట, చూద్దామని వచ్చాను. ఇది రెస్టారెంట్ కదా. ఓ సారీ, ఫుడ్ కోసం వచ్చారా? రెస్టారెంట్కి ఎవరైనా ఎందుకు వస్తారు, ఫుడ్ కోసమే కదా. ఫుడ్ పార్సల్ తీసుకెళ్దామని వచ్చాను. మరి నేనా ఊరికి కొత్త, వచ్చి 3 డేస్ అయింది. ఆ శ్రీజ ఏమో, నువ్వు రా నేను చూసుకుంటా నీకెందుకు అని చెప్పి ఇప్పుడు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. మా హాస్టల్లో అడిగితే ఇక్కడ బిర్యానీ బాగుంటుంది అన్నారు, అందుకే వచ్చా. హాస్టలా? సరే నేను వెళ్తున్నాను. అరే ఏంటి ఇలా రిసీవ్ చేసుకున్నాడు? హలో రే ఆకాష్, నేను రా శ్రీజాని, ఎక్కడున్నావు? ఆ చెప్పు. ఏం లేదురా, నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటది? జననికి ఇంటర్వ్యూ ఉందిరా, కాస్త ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయవా ప్లీజ్. నీకు తెలుసు కదా, నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఏ అమ్మాయితో మాట్లాడాలనిపించట్లేదు. ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు, కానీ అందరు ఒకటేలాగా ఉండరు కదా. సర్లే, నేను ఆ దినేష్ గానికి చెప్తాను. అది నేను చెప్పలేక వాడు ఒకటి చేయమంటే ఇంకొకటి చేసే రకం. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్. సర్లే, ఎక్కడికి వెళ్ళాలి? నేను కిందే ఉన్నా. ఆకాష్ వస్తున్నా. హా, హే హాయ్. సారీ, అమ్మ కాల్ చేసింది అందుకే బిజీ వచ్చింది. వెళ్దామా? ఎక్కడికి వెళ్ళాలి? ఇది అడ్రస్. సరే కూర్చో. పద. వెళ్తున్నా 10:00కి. సరే బైక్లో వెళ్తున్నా, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్ రా, థ్యాంక్ యూ. మా అన్నయ్య జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్తున్నాడు. అన్నయ్య ఎవరి తెలియదే మీ నాటకాలు? ఏంటి? ఏం లేదులే. ఇదే ఆఫీస్. ఓ, కాసేపు వెయిట్ చేయవా, వచ్చేస్తాను. సరే. ఈ మొబైల్ నీ దగ్గర పెట్టుకోవా. ఎందుకు? నా ఫోన్ పాడైంది, సైలెంట్ మోడ్లో పెట్టడానికి రాదు. సరే ఇవ్వు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పవా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పేర్లు వేరే ఉంటే బయట చూస్తే అన్నయ్య అంటారు. హలో. హలో ఆకాశా, మీరు నాకు తెలుసండి. మీకు ఎలా తెలుసు? మీ గురించి మా చెల్లి అంతా చెప్పింది. బాగున్నారా? ఇదిగో అమ్మ మీతో మాట్లాడతారంట, ఒక్కసారి మాట్లాడండి. హలో. చెప్పండి అమ్మా. నువ్వు ఆకాష్ కదా బాబు? జనని నీ గురించి అంతా చెప్పింది. ఆమా. పాప ఊరికి కొత్త కదా బాబు, జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటామ్మా. జననికి ఫోన్ చేయమని చెప్పు బాబు, ఉంటాను. ఓకే, వచ్చాక ఫోన్ చేపిస్తామ్మా. హే ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్, నాకు జాబ్ వచ్చింది. కాంగ్రాట్స్ కూడా చెప్పవా? కాంగ్రాట్స్. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ ఆకాష్, టైంకి తీసుకొని వచ్చావు, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. సరే పద, నీకు ట్రీట్ ఇస్తా. నాకు అవన్నీ నచ్చదు. నా హ్యాపీనెస్ కూడా షేర్ చేసుకోవా? ముందు మీ మమ్మీ కాల్ చేయి. ఇందాకే కాల్ చేసింది. అయ్యో.
అయ్యో ఆనందంలో మర్చిపోయా, సరే అమ్మ కాల్ చేసి వస్తా. హలో, 2 డేస్లో జాయినింగ్ అమ్మ. సరే ఉంటా, మళ్ళీ చేస్తా, బాయ్. అమ్మ నీకు థ్యాంక్స్ చెప్పింది. సరే వెళ్దామా. థ్యాంక్ యూ సో మచ్. సరే నేను వెళ్ళొస్తా. ఓకే బాయ్. హలో, చూసా, సరే ఉంటా. ఏంట్రా చూసా అంటున్నావు, ఎవరు ఫోన్లో? రే మన శ్రీజారా. ఏంటి శ్రీజనా? నాకు కాల్ చేయడానికి టైం లేదు కానీ నీకు కాల్ చేసిందే. రే అమ్మాయి జనండి ఉంది కదరా, ఆఫీస్లో వర్క్ ఉందంటే డ్రాప్ చేసి వచ్చా. మొన్న ఏదో అన్నావు? ఏం లేదురా, అమ్మాయి వదలమంటే డ్రాప్ చేశాను. అంతేలేరా మీరు మీరు ఒకటి? అది కాదురా. అరే ఈరోజు ఆఫీసర్ సినిమా రిలీజ్ అంట, వెళ్దామా? ఆర్జీవికి నేను పెద్ద ఫ్యాన్, వెళ్దాం పద. నాకు మూడు లేదురా, మీరే వెళ్ళండి. వదలరా. హలో. హాయ్ ఆకాష్. హా చెప్పు. నాకు కొంచెం హెల్ప్ కావాలి. హెల్పా? దేనికి? యాక్చువల్లీ ఈరోజు ఆఫీస్కి ఫస్ట్ డే కదా, నాకు కొంచెం రూట్ కన్ఫ్యూజన్గా ఉంది అండ్ నాకు హెల్త్ కూడా బాగాలేదు. ఇక్కడ నాకెవరూ తెలియదు కదా, ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను ఒకరోజు డ్రాప్ చేయగలవా? నీకు వీలైతేనే ఆకాష్. సారీ ఈరోజు నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు ఆటోలో వెళ్ళిపో. ఓకే బాయ్. హలో. నేనే వస్తున్నా. థ్యాంక్ యూ ఆకాష్, నేను రెడీ అయిపోతాను, బాయ్. ఆకాష్ నేను బాగా ట్రబుల్ ఇస్తున్నానా? ఏం పర్వాలేదు. యాక్చువల్లీ నైట్ నుంచి ఫీవరిష్గా ఉంది, ఫస్ట్ డేనే ఆఫీస్కి లీవ్ పెడితే బాగోదని వెళ్తున్నాను. సరే ఎక్కు. శ్రీజ. హలో. చెప్పు. రే ఆకాష్, జనని చాలా ఫీవర్గా ఉందంట, మార్నింగ్ డ్రాప్ చేసావంట కదా, కాస్త నువ్వు వెళ్ళి హాస్టల్ దగ్గర చూడరాదు? ఇవన్నీ నా వల్ల కుదరదు. ఈ ఒక్క హెల్ప్ చేయరా, పాపం తన అసలే ఊరికి కొత్త, ఇక్కడ ఎవరు ఆమెకు తెలియదు కదా. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళరా. ఇదే లాస్ట్, ఇంకోసారి నన్ను అడగద్దు, ప్లీజ్ అర్థం చేసుకో. ఓకే ఓకే రా, ఐ కెన్ అండర్స్టాండ్, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఆఫీస్లో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్, మీట్ యూ టుమారో, బాయ్. హాయ్ ఆకాష్, నువ్వేంటి ఇక్కడ? నీకు బాగాలేదని శ్రీజ చెప్తే. ఓ, యాక్చువల్లీ మార్నింగ్ ఆఫీస్లో కొలీగ్ పరిచయం అయ్యాడు, తనే హాస్పిటల్ తీసుకెళ్ళి డ్రాప్ చేశాడు. ఇంకెన్ని నాటకాలు ఆడతారు, ఇదిగో తీసుకో. సారీ ఇప్పటికే చాలా ట్రబుల్ ఇచ్చాను, థ్యాంక్ యూ ఆకాష్. సరే నేను వస్తా. సరే బాయ్. ఓకే బాయ్. నువ్వేంట్రా అలా ఉన్నావు? నిజమేరా నువ్వు చెప్పినది? ఏ నువ్వేంట్రా నవ్వుతున్నావు? ఎందుకంటే ఏం చేస్తున్నావు? సరే గానీ బోర్ కొడుతుంది, ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామా? ఆరెం సినిమా చూసినప్పటి నుంచి అనుకుంటున్నా, ఆడదాం ఆడదాం. ట్రూత్ ఆర్ డేర్? డేరే. అయితే నీకు ఛాలెంజ్, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, నువ్వు ఏం చెప్పినా తను చేస్తుంది అని చెప్పావు కదా. తనకి నేనే ప్రపంచం, నేనేం చెప్తే అదే చేస్తుంది. బిస్కెట్ ఏం కాదు. అందుకేరా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేసి, మే ఇక నీకు నాకు సెట్ కాదు, ఇక లే
ఒకవేళ మనసు మారితే 3 రోజుల తర్వాత ఫోన్ చేయడానికి ట్రై చేస్తా అని చెప్పు చూద్దాం. సరేరా, ఇప్పుడే చేస్తా. ఐ లవ్ మై డార్లింగ్. సరే చెయ్యి. మే, నీకు నాకు సెట్ కాదు. ఒకవేళ ఫోన్ చేయాలనిపిస్తే 3 రోజుల తర్వాత ఫోన్ చేయడానికి ట్రై చేస్తా. బాయ్. ఒకసారి కాల్ చేస్తారా నా బంగారానికి? ఎందుకురా? ట్రూత్ ఆర్ డేర్ గేమ్ బాగా ఆడామని చెప్పడానికి. చేరా చేరా. మే, ఇందాక వచ్చినే చెప్పా మా ఫ్రెండ్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతుంటే బాగా ఆడామని చెప్పా. అయ్యో సారీ బంగారం, నువ్వు చెప్పింది నిజమనుకొని మా పక్కింటి ప్రసాద్ గడికి ఓకే చెప్పేశా. ఇక ఫోన్ చేయకే. అది జరిగింది. కంగారు పడకురా, వస్తుందిలే. టైం అవుతుందిరా, 10:45కి మంచి ముహూర్తం ఉందంట, కాల్ చేయి. చేస్తూనే ఉన్నా. ఎక్కడ? లిఫ్ట్ చేసే కదా. నైట్ క్లియర్ గా చెప్పా, ఎవరికి అనుమానం రాకుండా వచ్చేయమని. టెన్షన్ పడకు, వస్తుందిలే, డోంట్ వరీ. ఏం జరుగుతుందేమో, ఏం అర్థం కావట్లేదు. ఏంట్రా సడన్ గా? అన్ని సడన్ గా జరుగుతున్నాయిరా. అయినా ఎప్పుడేం జరుగుతుందా అని టెన్షన్ గా ఉందిరా. కామ్ డౌన్ రా, టెన్షన్తో ఆ పిల్ల రాకముందే పోయేలా ఉన్నావు. కరెక్ట్గా చెప్పావురా, వచ్చేదైతే పార్టీకి రావాల్సింది, రాలేదంటే తనకి పెళ్ళి ఇష్టం లేదేమో. వీడొకడు నా ప్రాణానికి. ఎందుకు రావాణి డిసప్పాయింట్ చేస్తావు? ఇష్టం లేకుండానే తను పెళ్లి కొప్పుకుంటుందా? డిసప్పాయింట్ ఏముంది, అలా చెప్తేనే కదా వీడు సైలెంట్ అయ్యేది, అమ్మాయి సైడ్ అవడానికి ఛాన్స్ దొరికేది. ఆపండ్రా, ఏంటి మీ గోళ? అసలు నా టెన్షన్లో నేనుంటే. ఏమైందిరా? స్విచ్ ఆఫ్ అనొస్తుందిరా. చెప్పాను కదరా రాదు, అస్సలు రాదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందా? చేస్తుంది. ఈ అమ్మాయిలంత బోకులు ఇంకెవ్వరుండరు. మనీ పర్ మనుషులకి ఇవ్వర్రా. పెళ్లికి ముందు సినిమాలు, పబ్బులు, రెస్టారెంట్లు, పార్కులు, అన్ని అవసరాలకు పనికొచ్చే మనం పెళ్లికి మాత్రం పనికిరాం. అంతెందుకు నిజాయితీగా ప్రేమించి పిచ్చోళ్ళ తిరుగుతున్నావు ఇన్ని చూస్తుంటేనే. స్టాప్ ఇట్. అసలేం తెలుసు నీకు? నీ లైఫ్లో జరిగిన ఒక్క ఇన్సిడెంట్ బేస్ చేసుకొని మిగతా అమ్మాయిలందరినీ అంటుంటే నేను చూస్తూ ఊరుకోను. అయినా అమ్మాయిలు మాత్రమే చీట్ చేస్తారా? ఏం మీ అబ్బాయిలు అందరూ శ్రీరామచంద్రులా? లవ్ చేస్తామని వెంట పడతారు, పోనీలేని ఒప్పుకుంటే వాడుకొని వదిలేస్తారు. ఒప్పుకోకపోతే మొహం మీద యాసిడ్ పోస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని బెదిరిస్తారు. అలాంటి చీప్ మెంటాలిటీ మీది, మీ అబ్బాయిలది. ఫస్ట్ మీ అబ్బాయిల గురించి మాట్లాడు, తర్వాత అమ్మాయిల గురించి మాట్లాడు కానీ. అయినా అమ్మాయిల వాల్యూ తెలియని నీలాంటి వాళ్ళతో. చా శ్రీ, నేను వెళ్తున్నా. హే ఆగు, ఆగు. అయినా ఏంద్రా మీరు, నా పెళ్లి చేయడానికి వచ్చారా లేదా గొడవ పెట్టడానికి వచ్చారా? అసలు ఇదంతా నా కర్మరా బాబు. ఒక పక్క అది, ఇంకో పక్క మీరు. అది సరే, ఇంతకు అమ్మాయి వస్తుందంటావా? వస్తే పిలువురా, బ్యాండ్ మేళం పిలుచుకొని వస్తాం. కరెక్ట్ చెప్పినావు బే. హాయ్. ఆ టేబుల్లో జననే ఉంది. రే, ఎవరన్నా తిరిగి చూసి చంపేస్తా. రే, ఆ రోజు ఏదో కోపంలో మాట్లాడింది, ఎంత కాదనుకున్నా మళ్ళీ మాట్లాడాల్సిన వాళ్ళ కదా. రే ముస్తావా. నేనే ఒకసారి వెళ్ళి మాట్లాడచ్చు కదా. హాయ్. ఏం చేస్తున్నారు? హాయ్. సారీ ఆకాష్,
ఆ రోజు నేనే ఓవర్గా రియాక్ట్ అయ్యాను. నువ్వు అమ్మాయిల గురించి అలా మాట్లాడేసరికి చాలా కోపం వచ్చింది. ఐమ్ రియల్లీ సారీ. పర్లేదు, నేను కూడా సారీ. ఆ రోజు అనకుండా ఉండాల్సిందే. లెట్స్ బి ఫ్రెండ్స్. హలో, వస్తున్నా, 5 మినిట్స్లో ఉంటా. సారీ ఆకాష్, అర్జెంట్గా కాల్ వచ్చింది, బయలుదేరాలి. సరే, బాయ్. బాయ్ బాయ్. అరే ఆకాష్, నువ్వు చాలా మారిపోయావురా. నేనా? అవునరా, అదేం లేదు. ఆయన ఎందుకు అలా అంటున్నావు? నువ్వు మారిపోయావురా. చాలా మారిపోయావు నాకు తెలిసి. పోరా. హలో, వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలరా. చెప్పింది కరెక్ట్. అలా మాకు తెలియకుండానే మంచి స్నేహితులం అయ్యాం. ఏయ్, ఒకటి గమనించావా? ఏంట్రా? జననీ నీ జీవితంలోకి వచ్చాక మళ్ళీ నువ్వు చాలా సంతోషంగా ఉండడం చూస్తున్నానురా. నిజమేరా? భువనా చేసిన పనికి అందరి అమ్మాయిల మీద అసహ్యం, విరుక్తి కలిగింది. కానీ జననీని కూడా అలానే అనుకున్నారా? కానీ నా అభిప్రాయం మార్చి నన్ను మామూలు మనిషిని చేసింది. చాలా హ్యాపీగా ఉందిరా నేను ఇలా చూస్తుంటే. నాకు తెలిసి నువ్వు జననీని ప్రేమిస్తున్నావు అనుకుంటా. వాట్? ప్రేమ? తనతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోవడం, తనంటే నువ్వు చూపించే అభిమానం, ఇవన్నీ చూస్తుంటే తన్ని పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపిస్తుంది. ఏమంటావు? ఏంట్రా, ఏం మాట్లాడవు? తనంటే నాకు ఇష్టమేరా, కానీ తను ఎలా రియాక్ట్ అవుతుందో అని భయమేస్తుంది. గతం గతమేరా, వాస్తవాన్ని వర్తమానాన్ని చూడు. ఇంకేం మాట్లాడకుండా నీ ప్రేమ గురించి చెప్పు. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? వెళ్ళరా. అవును, ఏదో చెప్పాలన్నా. నువ్వు కూడా ఏదో చెప్పాలన్నా. ముందు నువ్వే చెప్పు. అబ్బా, లేడీస్ ఫస్ట్, ముందు నువ్వే చెప్పు. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. టెన్షన్ పెట్టకు, చెప్పు. త్వరగా చెప్పు ప్లీజ్. ఈ విషయం నేను ఎప్పుడో చెప్దామనుకున్నా, కానీ సందర్భం రాలేదు. నాకు లాస్ట్ ఇయర్ ఈ ఊర్లో ఒక అబ్బాయితో మా పేరెంట్స్ ఎంగేజ్మెంట్ చేశారు. కట్నం ప్రాబ్లం వచ్చి పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు అన్నీ క్లియర్ చేశారు. సో తను అర్జెంటుగా అమెరికా వెళ్ళాలంటే నాకు ఎల్లుండే పెళ్ళి ఫిక్స్ చేశారు. ఇది చెప్దామని పిలిచాను. నువ్వేదో చెప్పాలన్నావు. ఎనీవే, కంగ్రాట్స్ ఫర్ యువర్ ఫ్యూచర్. నాతో ఏమన్నా చెప్పాలా? ఏం లేదు. సరే, నేను వెళ్తాను. సైలెంట్గా ఉన్నావు? అబ్బాయిలకు వచ్చింది అదేగా,
బాధైనా ప్రేమైనా కోపమైనా సైలెంట్ గా భరించడం. పోనీ నేను వెళ్ళి జననీతో మాట్లాడనా? ఏం మాట్లాడతావు? ఆకాశ్ గారు ఏడుస్తున్నాడు, నువ్వు వచ్చి వాడిని పెళ్లి చేసుకోని చెప్తావా? ఇది ఎవరో చెప్తే కలిగేది కాదు, ప్రేముంటే తనకే తెలుస్తుంది. ఏంటేముంది, ఎలాగో పెళ్లి చేసుకుపోతున్నా కదా, ఇందులో తప్పేముంది? నాకు ఇదంతా ఇష్టం ఉండదు. అబ్బా, నేను నీ కాబోయే మొగుడినే, ఏం పర్లేదు రా. ఏయ్ స్టాప్ ఇట్. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? నువ్వు సిటీలో చదువుకున్న దానివే కదా, ఇంతవరకు ఏం చేయకుండా ఉన్నావంటే నేను నమ్మాలా? కనీసం టిఫిన్స్ అన్నా ఉంటాయి కదా. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నావు మాకు తెలియదు అనుకుంటున్నావా? అస్సలు ఇదంతా కాదు, నువ్వు వర్జిన్ అని నమ్మకం ఏంటి? మా అమ్మ నాన్న నువ్వు మంచోడవని చెప్తే నేను ఈ పెళ్లి కొప్పుకున్నా. నీదింత చీప్ మెంటాలిటీ అనుకోలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు. అవును కదరా, ఎందుకు ఇక్కడ ఉంది? ఏమైందో కనుక్కుందాం రా, పెట్టేసే దా. పద. ఏమైంది జనని, నువ్వేంటి ఇక్కడో? ఈరోజు నీ పెళ్ళి కదా. అవును కదా, ఇక్కడేం చేస్తున్నావు? పెళ్ళైతే కళ్యాణ మండపంలో ఉండేదాన్ని కదా, ఇక్కడున్నానంటే అర్థమేంటి? పెళ్ళి క్యాన్సిల్ అయింది. మీకేమన్నా పిచ్చా? నా పెళ్లి చెడిపోతే మీకెందుకంత ఆనందం? నీకు విషయం తెలుదా, ఆకాష్ నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాడు. ఆకాష్ నన్ను లవ్ చేయడం ఏంటి? ఇది నిజం, నిన్ను ప్రాణంగానే ఎక్కువ ఇష్టపడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించు జనని, నీ పెళ్లికి నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చింటారు కదా, మరి ఆకాష్ ఎందుకు రాలేదు? నీ పెళ్లి చూసి తట్టుకునేంత ఓపిక వాడికి లేదు కాబట్టి. నిజంగా ఆకాష్ నన్ను ఎంత లవ్ చేస్తున్నాడా? నువ్వు చెప్పురా. మరి ఏమేమి చెప్పమంటావురా, తను మనకన్నా అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఫోన్ ఎత్తట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు, ఏం చేయాలి నేను? అరే ఎన్నిసార్లు చెప్పాలి వీడికి? ఎన్నిసార్లు చెప్పాలి వాడికి? ఇంతవరకు వచ్చేది కదా విషయం. అరే జనని. అవును, ఎక్కడ? జనని, నువ్వేంటి ఇక్కడ? నా పెళ్ళికి ఎందుకు రాలేదు? అది ఫ్రెండ్స్తో మార్నింగ్ నుండి బిజీగా ఉన్నా. ఓ, ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు, ఇంకెన్ని నిజాలు దాస్తావు? అది కాదు, ఈ ఆకాష్కి. వెయిట్, ఈ ఆకాష్కి ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. ఇదేగా చెప్పాలనుకుంటున్నావు? నేను కూడా మిర్చి సినిమా చూసా. హే,